నెమలీకలు జైనులు ఢిల్లీకి చెందిన ఆర్కే రంగన్ పరమాచార్య స్వామికి పెద్ద భక్తుడు దర్శనానికి వచ్చిన ప్రతిసారి నెమలీకలతో చేసిన విసనకర్రను తెచ్చి స్వామికి సమర్పించేవాడు మహాస్వామి వారు అప్పుడప్పుడు దోమలను ఈగలను తొలడానికి ఉపయోగించేవారు రంగన్ ఒకసారి ఒక డజను నెమలేక విసనకర్రలను తీసుకొని వచ్చాడు స్వామివారు వాటిని తీసుకొని మేనాలో పెట్టుకున్నారు శిష్యులు ఈ విషయం చూసి ఆశ్చర్యపోయారు తమ కోసం వస్తువులను అలా దాచుకోవడం మహాస్వామివారు ఎప్పుడూ చేయరు ఒకరోజు ఉదయం మహాస్వామివారు మేనాలో కూర్చుని జపం చేసుకుంటుండగా పెద్ద ఈగల గుంపొకటి అటుగా వచ్చింది స్వామివారు నెమలీకల విసనకర్రను వాడుతున్నారు వాటిని పారద్రోలడానికి అప్పుడు కొంతమంది జైన సాధువులు వచ్చారు వారి సాంప్రదాయం ప్రకారం నోటి చుట్టూ తెల్లని గుడ్డ చుట్టుకుని ఉన్నారు చాలా విషయాలపై స్వామివారు మాట్లాడుకున్నారు సంస్కృత పదకోశమైన అమరకోశం రాసిన వారు జైన రాజైన అమరసింహుడు జైనులకు సంబంధించిన చాలా పుస్తకాలు సంస్కృతంలోనే ఉన్నాయి వీటన్నింటినీ విని ఆ సాధువులు చాలా సంతోషించారు మీరు ఉదయం నిద్రలేవగానే విప్రక్షయం ప్రార్థన చేస్తున్నారా అని అడిగారు మహాస్వామి వారు లేదు మా గురువుగారు ఇక దానితో పని లేదని చెప్పారు అని వారు బదులిచ్చారు అక్కడ ఉన్న శిష్యులకి పరమాచార్య స్వామివారు అడిగిన ప్రశ్న కానీ ఆ సాధువులు చెప్పిన సమాధానం కానీ ఏమీ అర్థం కాలేదు మహాస్వామివారే దాని గురించి ఇలా చెప్పసాగారు వైదిక క్రతువులు అగ్ని సంస్కారాలు చాలా చాలా బాగా జరుగుతున్న కాలంలో శాస్త్రం చెప్పిన విధంగా వైదిక యజ్ఞాలలో జంతుబలులు జరిగేవి అహింసా సూత్రం మూల సూత్రంగా గల జైన మతం ఉద్ధృతిలోకి వచ్చాక రోజు ఉదయం విప్రక్షయం లేదా బ్రాహ్మణులు క్షయించుగాక అని పఠించేవారు వైదిక మతం సమసిపోవాలని బహుశా స్వామివారి ఆంతర్యం గ్రహించారేమో ఆ జైన సాధువులు అవును అవును ఇప్పుడు దాదాపు బ్రాహ్మణులందరూ అగ్నికార్యం వదిలేశారు కాబట్టి యాగాలలో జంతుబలులు జరగటం లేదు కనుక మా గురువులు విప్రక్షయం పఠించవలసిన అవసరం లేదని సెలవిచ్చారు అని చెప్పారు మహాస్వామి వారు వారందరికీ ఒక్కొక్క నెమలిక బహుమానంగా ఇచ్చారు నెమలిని హింసించకుండా అవి వదిలిపెట్టినప్పుడు కింద పడినవి కావున వారు సంతోషంతో వాటిని స్వీకరించారు బహుశా ఈ జైన సన్యాసులు వస్తారనే వారికి వీటిని బహుమానంగా ఇవ్వచ్చనే మహాస్వామి వారు ఆ నెమలికలను మేనాలో దాచుకున్నారేమో ఏమో నెమలిపై ఎక్కి విహరించే ఆ స్వామినాథునికే తెలుసు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.